ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండే అందులో మనము ఉండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ స్వాతి అప్పు. ఈరోజు దోసకాయ టమాటా చేస్తున్నారండి, వెరైటీగా చేస్తున్నాను. అంటే మీకు చూపించడం ఫస్ట్, నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను, సరేనా? అది ఎలా సింపుల్గా అయిపోయేలాగా ఎలా చేయాలో చూపించేస్తాను, ఓకేనా? దోసకాయ వచ్చి 1/2 కిలో తీసుకున్నాను. దీనికి 3-4 టమాటా, 2 ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఓకేనా? ఇవన్నీ కడిగేసుకొని సన్నగా తరిగేస్తాను, చూపిస్తాను. దోసకాయ కూడా కేజీ 40 అంటండి, 1/2 కిలోకి 20 రూపాయలు అన్నమాట. ఇది 1/2 కిలోకి ఒకటే వచ్చింది. ఎప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు చేదు చూసుకోండి. కొన్ని దోసకాయలు చేదు వస్తాయి, గింజలు కూడా, కండ కూడా చేదుగానే ఉంటుంది. కాబట్టి చేదైతే లేదు, గింజలైతే చేదుగా అనిపిస్తుంది. గింజలు లైట్గా చేదుగా ఉన్నాయండి, గింజలు తీసేస్తాను, సరేనా? ఓన్లీ కండ మాత్రమే వేస్తాను. దోసకాయ చేదు కానీ చూసుకోకుండా వేసుకున్నారంటే మొత్తం పాడైపోతుంది. దోసకాయ కానీ, బీరకాయ కానీ ఇవన్నీ చేదులు చూసుకోవాలి. అండి, గింజ తీసేసాను శుభ్రంగా. ఇదిగోండి, దోసకాయ గింజలు తీసేసి ఇలా తొక్క తీసి నీట్గా కడిగేసుకున్నాను కదా. ఇప్పుడు ముక్కలు తరిగేస్తాను ఇవి సన్నగా. మరి సన్నగంటే సన్నగా ఏం కాదు, కానీ ఇదిగోండి ఈ సైజ్ ముక్కలు. ఇదిగోండి దోసకాయలు ఇలా ముక్కలు తరిగేస్తాను కదా, పచ్చిమిరకాయలు కూడా ఇలాగా తరిగేస్తున్నాను. పచ్చిమిర్చి, దోసకాయ అన్నీ కోసుకున్నాక ఆనియన్కి వస్తానండి, ఎందుకంటే ఆనియన్ చాలా పవర్ ఉన్నాయి, కంటో సరసరా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి టమాటా కూడా ఇలాగా. ఇదేదో అనుకుంటారు మళ్ళీ స్పీకర్ వైరు. ఇదిగోండి 1/2 కిలో దోసకాయ తీసుకున్నాను కదా, 3 పచ్చిమిర్చి వేసాను, 3 టమాటా వేస్తున్నాను. ఇదిగోండి ఆనియన్ కూడా సన్నగా ముక్కలు. ఇదిగోండి ఇదిగోండి 1/2 కిలో దోసకాయ కదా, ఆనియన్స్ 2 తీసుకున్నాను మీడియం సైజువి. ఏంటక్క అన్నీ పచ్చివి అన్నీ కలిపి తరిగేస్తున్నాం అనుకోవద్దండి, కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది అనమాట త్వరగా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి, ఓకేనా? ఇదిగోండి దోసకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం ఇలా తుంపి వేసేసాను కదా. ఇదిగోండి కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, కొంచెం పసుపు 1 పావు స్పూన్ దాకా, కొంచెం కారము, ఆల్రెడీ కారంలో ఉప్పు ఉంది కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకుంటాను ఉప్పు తగ్గితే, సరేనా? ఇదిగోండి ఉప్పు, ఇది కారము, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదా, కారం ఆల్రెడీ ఉప్పు ఉంది కారంలోనే. మళ్ళీ పర్సనల్గా వెళ్ళేది ఏందక్క అని అడగండి, కారంలోనే ఉప్పు ఉంది. ఇంకా ధనియా పౌడరు 1/2 స్పూన్ దాకా వేస్తున్నాను, నచ్చిన వాళ్ళైతే అవసరం లేదు, నేను వేస్తాను కంపల్సరీ. ధనియా పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది అన్నమాట, కాబట్టి నేను వేస్తాను కొద్దిగా. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఆయిల్, పెద్ద గరిటతో 1 గరిట వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం టమాటా క్రష్ చేసుకుంటే ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని, దోసకాయకి వాటర్ ఎక్కువ ఏం పట్టదు, 1 గ్లాసే.
దోసకాయ ఆల్రెడీ నీరే కాబట్టి నీళ్ళు ఎక్కువ పట్టవండి. ఇలా పోసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది దగ్గరికి కూర, సరేనా? మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా తేలిపోతుంది. సింపుల్ రెసిపీ అన్నమాట. నేను ఉప్పు చూశాను, ఉప్పు అయితే సరిపోలేదు కాబట్టి కొంచెం వేస్తున్నాను లైట్గా. ఇవ్వండి, ఉప్పు కూడా వేసుకున్నాం కదా. అంతా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికితే చాలండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి కూర చూసారా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం 1/2 స్పూన్ వేస్తున్నాను. కొన్ని కూరలకు ముందే వేయాలి, కొన్ని కూరలు దించే ముందు వేసుకోవాలి, సరేనా? ఈ కర్రీకి అయితే కొంచెం ఇంకొక 2-3 నిమిషాలు దించేస్తామనగా వేసుకుంటే అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా 1/2 స్పూన్ వేసాను, వేసాను కదా, ఇలా కలిపేసుకొని ఇంకొక 3 నిమిషాలు ఉడితే చాలండి, కర్రీ దగ్గరికి అయిపోతుంది. స్మెల్ అయితే ఇప్పటికే అసలు సూపర్. ఏపు స్మెల్ ఎలా వస్తుంది? అసలు చాలా చాలా కమ్మగా ఉందండి. దీని కాంబినేషన్ మాత్రం ఆమ్లెటే, లేదంటే మంచిగా ఒడియాలు ఎంచుకుంటే సూపర్. ఇంకా నేను దీంట్లో ఎండి చేపలు వేద్దాం అనుకున్నానండి. ఇంక ఈరోజు గురువారం తినం కాబట్టి నాన్ వెజ్ కాబట్టి ఓన్లీ దోసకాయ టమాటా వండేస్తున్నాను. దీంట్లో ఎండ్ ఆయిల్ వేసుకున్నా, ఎండి చేప వేసుకున్నా అంతా చాలా బాగుంటుంది టేస్ట్, సరేనా? అందుకే ఈరోజు ఒడియాలతో సర్దుకునేస్తామండి. ఆమ్లెట్ అంతా ఏం లేదు చూడండి, ఎంత బాధాకరంగా చెప్తున్నాడో మా అప్పు. ఈరోజు ఒడియాలతో సర్దుకుపోతున్నాడంట. చూడండి కూరలోకి కొత్తిమీర ఎంత అనుకున్నారు? 5 రూపాయలు కట్ట. ఇది కట్ట అనమాట, 5 రూపాయలు. దీనికి ఎంత ఓపిక్గా రబ్బర్ బ్యాండ్ వేస్తారండి బాబు. ఇక్కడ హైదరాబాద్లో ఆకుకూరలన్నీ సేమ్ ఇలాగే ఉంటాయి, ఇంతంత కట్టలే ఉంటాయి. ఒక ట్రిప్కి 5 రూపాయలు తెచ్చుకున్నామంటే ఒక ట్రిప్ సరిపోతుంది. ఇదిగోండి కూర అయితే దగ్గరికి పడిపోయింది, చూసారా? అసలు మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి తెలుతుంది. చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి కొత్తిమీర తుంపేస్తున్నాను ఫైనల్గా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసారా, కర్రీ స్టవ్ ఆపేసానండి. మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా ఎంత బాగా కనబడుతుందో చూసారా? అసలు చూసారా కర్రీ అసలు ఎంత బాగుందో. ఆయిల్ అంతా తేలిపోయి ముద్దగా అసలు చాలా బాగుంటుందండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది, నిజంగా ప్రామిస్ చెప్తున్నాను. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే. ఇంకా మన నూనెలో ఆనియన్ పచ్చిమిర్చి అవంతా రొటీనే ఎప్పుడు చేసుకునేదే. అది దానివల్ల ఏంటంటే కొంచెం లేట్ కూడా అవుతాయి వంటలు. ఇలా ఒక్కొక్కసారి ఫాస్ట్గా కావాలనుకుంటే ఇలా కలిపి పెట్టేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? అన్ని తరిగేసి 1-10 నిమిషాలు ఉడకబెడితే కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి ఇలాంటి రెసిపీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి. ఇలాగా సింపుల్గా అయిపోయే వంటలతో కొంచెం మంచి మంచి మాటలతో మీ ముందు ఉంటా. మీ స్వాతి అప్పు, బాయ్ ఫ్రెండ్స్.